ఓం శివాయ ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత తెలుసుకుందాం మాసాలలో అత్యంత పవిత్రమైంది కార్తీక మాసం కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలకడిలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనం అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణమారు అంటే శ్రీహరి ఉసిరి మొక్కగాను తులసి మొక్క లక్ష్మీదేవిగాను మనకి ఈ కార్తీక మాసంలో దర్శనమిస్తారు అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి చిలుక ద్వాదశి యోగీశ్వర ద్వాదశి అనే పేర్లున్నాయి పుణ్యప్రదమైనది కాబట్టి పావన ఏకాదశి అని కూడా అంటారు క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి చిలుకు ద్వాదశి యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని కూడా ఈ శుభదినాన్నే అంటారు క్షీరాబ్ది వ్రతకల్పం కథాసంగ్రహం బ్రహ్మదేవుడు చెప్పుచున్నాడు ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో సయనించియుండు విష్ణువు కార్తీక ద్వాదశి రోజున లక్ష్మి బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనముకు వచ్చును అప్పుడట్టి బృందావనమునందు ఎవరు శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేయుదురు వారికి దీర్ఘాయువు ఆరోగ్యము ఐశ్వర్యము మొదలగునవి కలుగొనటకు సంశయము లేదు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానము గాని దానము గాని పూజ గాని చేసినట్లయితే అధికమైన ఫలమునిచ్చును క్షీర సముద్రము నుండి లక్ష్మీదేవితో కూడి సమస్త మునుల చేతను నమస్కృతుడై పరమేశ్వరుడైన నారాయణుడు ఎచ్చట వాసము చేయును అట్టి బృందావన క్షేత్రమునందు పూజయు నిత్యుడైనటువంటియు తులసీ సహితుడైనయు శ్రీ నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్ధాభక్తియుక్తులై పూజ చేయవలను శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునుల చేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసీవనమందు పూజింపబడినవాడై ఆ కాలమునందు ఈ కార్తీక శుద్ధద్వాదశి నాడు తులసీవనమునందు నన్ను ఎవరు పూజ చేయుదురు వారు సమస్త పాపముల చేతను విడువబడి నా సాన్నిధ్యమును పొందుదరని ప్రతిజ్ఞ చేసినట దేవతలేమి యక్షులేమి నారదుడు మొదలగు మునీశ్వరులేమి వీరందరూ బృందావనంలో సన్నిహితుడయ్యున్న శ్రీ విష్ణువును సమస్త పాపములను నశించుటకు పూజ చేయుచున్నారు బృందావనం నందు సన్నిహితుడైన విష్ణువును పూజించినచో స్త్రీలు శూద్రులు కూడా స్వర్గమును పొందుదురు కావున బ్రాహ్మణాదులు పూజ చేసినచో పొందడి ఫలమును ఇట్టిదని చెప్పవలసిన పని లేదు బృందావనము చాలా మాహత్సము కలిగినదని ఆ చోట పూజించినట్లయితే విష్ణువునకు అత్యంత సంతోషకరమని పూర్వము దేవతలు గంధర్వులు ఋషులు మొదలగు వారందరూ బృందావనం నందు సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువును పూజించిరి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనం నందు శ్రీ మహావిష్ణువును అనన్య సరణ్యులై శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్య సురాపానము సువర్ణస్థేయము మొదలగు మహాపాతకములుగాని గురుతల్పగమనము మొదలగు అతి పాతకములు గాని ఉప పాతక కోటులైనను గాని అవన్నీ తక్షణమే అగ్నిహోత్రమునందు పడిన దూదివలే దగ్ధమగును అట్టి మహాపుణ్యకమగునట్టిదిగా ఆయన తులసి బృందావన సన్నిధానమునందు శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తమైనది తులసి చెట్టును ఉసిరి మొక్కను ఒకే చోట ఉంచి వాటికి పూజ చేయవలను అక్కడ గోమయం చేత అలికి పంచవర్ణ ముగ్గులతో అలంకరించి పద్మములను శంఖమును సాంఖమును చక్రమును కౌముదికిని గోపాదమును వత్సపాదములను ఆ తిన్న మీద అలంకరించి పూజించిన తర్వాత గీతావాధ్యములతోనూ వేదఘోషలతోనూ తులసీ కథను వినవలెను పూజ చేసిన తర్వాత సంతుష్టుగాను స్వచ్ఛమైన మనస్సు గలవాడును కాగలరు పుణ్యము కోరేడు వాడు ఎలాగైనా తులసీవ్రత మహత్యము వినవలను విష్ణు సాన్నిధ్యము కావలనట్లయితే బ్రాహ్మణ సభలో తులసీ మహత్యమును వినవలెను ద్వాదశి రోజున తులసి కథను విన్నట్లయితే పూర్వజన్మకృతమైన దుఃఖములన్నీ వదిలిపోవును ఎవరు దానిని వినేదరో చదువుదురో వారు విష్ణులోకమును పొందుదురు టెంకాయలు బెల్లము ఖర్జూరము అరటిపళ్ళు చెరుకుగడలు అటుకులు మొదలగు వాని నివేదన చేయవలను వీటికి తులసీ సహితుడైన శ్రీ మహావిష్ణువునకు నైవేద్యంగా సమర్పించి శ్రీప్రసాద మంత్రాక్షతలను పుచ్చుకుని శ్రద్ధాభక్తుడై గంధ పుష్పాక్షలతో బ్రాహ్మణులను పూజించి యథాశక్తి దక్షిణాదులను ఇవ్వవలను ఈ ప్రకారము కోటి జన్మములయందు చేసిన పాపములను నశింపజేసడి ఈ మహావ్రతమును ఎవరో అనర్థురో వారికి ఈ లోకమునందు సమస్త భోగములను ఆముష్కమునుగా ఉత్కృష్టమైన గతియును కలుగును ఈ దీపమునకు ఆవునెయ్యి ఉత్తమము మంచి నూనె మధ్యమము ఇప్ప నూనె అదమము ఇతరములైన అడవియందు పుట్టినట్టి నూనెలు అధమాదములు ఆవునెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయితే జ్ఞానలాభమును మోక్షప్రాప్తియున్ను కలుగును నూనెతో వెలిగించి సంపత్తు కీర్తి లభ్యమగును విప్ప నూనెతో దీపము పెట్టిన ఇహభోగములను అనుభవించును ఇతరములైన వన్యతైలములు కామ్యార్ధములు ఆవాల నూనెతో కానీ అవిస నూనెతో కానీ దీపము పెట్టిన శత్రువులు నశితురు ఆముదము చే దీపముంచిన సంపత్తు ఆయువు క్షీణమగును గేదె నెయ్యతో దీపము వెలిగినట్లయితే పూర్వము చేసిన పుణ్యము కూడా నశించిపోవును అదే స్వల్పముగా నేతితో కలిపి పెట్టినట్లయితే ఏమీయూ దోషము లేదు ఈ దీపదాన మహత్యము ఎవరికీ చెప్పనలవి కాదు ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపముల చేత విడవబడినవాడే తేజస్విగాను బుద్ధిమంతుడుగాను అగును నాలుగు వత్తులతో దీపములు పెట్టిన రాజగును పది వత్తులతో దీపదానము చేసిన చక్రవర్తి అగును ఏబది వత్తులతో దీపము వెలిగించిన దేవతల్లో ఒకడగును నూరు వత్తులతో దీపదానము చేసిన విష్ణు రూపుడగును ఈ ఫలము విష్ణు క్షేత్రమునందు తులసి సన్నిధి అందు చేసినట్లయినా ద్విగుణముగాను గంగా తీరమందు చేసిన మూడింతలను కార్తీక ద్వాదశి ఎందైనా చతుర్గుణంగాను అగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిహందు మహావిష్ణువును పూజించిన వారికి పరమోత్కృష్టమైన గతి కలుగును బృందావన సన్నిమ ముందు వేదిక మీద ప్రతిమ పుష్పమాలిక ఫలాదులు దీపములు మండపములు వీటిని ఎవరు చూచి ఆనందమందుదురో వారి పాపములన్నయూ నశించును ఈ ప్రకారము సాష్టాంగముగా శ్రద్ధాభక్తులతో ఎవరు ఆచరింతురో వారు విష్ణు సాయుధ్యమును పొందుదురు పరిశుద్ధమైనటువంటి దీన్ని సమస్త పాపములు హరించింది దీన్ని అయిన ఈ మహత్యమును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపమున శ్రద్ధతో వినివారును చదువువారును ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు పొంది అత్యంత పరమపదము నొందుదరు ఓం నమ శివాయ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరికాయ మీద దీపం పెట్టి వెలిగించినట్లయితే ఎంతో మంచిది